ఇప్పుడు రీసెంట్గా అయిన ఇష్యూస్ మీద చాలామంది నాకు ఇంటర్వ్యూస్ అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంత షాక్గా ఉన్నారు, నేను కూడా ఈ ఇష్యూ మీద నేను కూడా షాక్లోనే ఉన్నానండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్ ఆఫ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద ఆయన పైన ఇది ఎలిగేషన్స్ వచ్చినాయండి. వచ్చినప్పుడు సీరియస్లీ నేను చెప్పాలంటే 1 వీక్తో నేను చాలా నమ్మ అయిపోయినానండి. స్టిల్ ఐ ఐఎమ్ వెరీ సాడ్ అంటే ఏం మాట్లాడాలా, ఏం జరిగిపోయింది అంటే ఎందుకంటే ఈ ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి, అమ్మాయి గురించి. సో అంటే మనకు తెలియనప్పుడు మనం ఏమైనా మాట్లాడితే అది తప్పు అనిపిస్తుంది అండి. అండ్ ఇప్పటి వరకు ఎంతమంది మీరు ఇంటర్వ్యూ చేసుకున్నారు, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద లైక్ 90% బయట వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మన యూనియన్ నుంచి కూడా కాదండి. అండ్ ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే రీసెంట్గా మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చిందండి. నేషనల్ అవార్డు వచ్చినప్పుడు దానికి క్యాన్సిల్ చేశారండి, అది నాకు చాలా బాధ అనిపించిందండి. క్యాన్సిల్ అంటే ఐ మీన్ ఎలిగేషన్స్ ఉన్నాయండి, అది ప్రూఫ్ కాలేదు. తప్పు ఉంటే డెఫినెట్లీ శిక్ష పడాలండి, అది అమ్మాయి కానీ మాస్టర్ కానీ అది ఎవరైనా కానీ అండి. తప్పు అయితే యూనో దే హ్యావ్ టు బి పనిష్డ్ ఎవరైనా. బట్ ఇంత నేషనల్ అవార్డ్ అంటే మన తెలుగు ఇండస్ట్రీకి ఒక టెక్నీషియన్కి వచ్చిందండి, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టెక్నీషియన్కి. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండి. అంటే ఆయనకు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా లేదండి, అంత కష్టపడి అక్కడ వచ్చే వరకు అది హోల్డ్లో కూడా పెట్టలేదు, క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చినారంటే నాకు. నేను ఈ ఇష్యూ గురించి కూడా మాట్లాడలేనండి, ఎందుకంటే అమ్మాయి విషయం, ఎందుకంటే మన మాస్టర్స్ కూడా ఎవరు వచ్చి మాట్లాడతలేదండి. అది ఎంతవరకు మాట్లాడితే తప్పు అయిపోతుంది అంటే మేము ఏదైనా మాట్లాడితే ఎక్కడ అంటే వారు తెలియనప్పుడు మాట్లాడితే తప్పైంది కదండి. ఇప్పుడు మీరు అందరూ ఎవరైనా మాట్లాడుతున్నారంటే చూసి ఈ టీవీ న్యూస్లో చూసి మాట్లాడుతున్నారు, బట్ నిజంగానే ఏం జరిగింది అని ఎగ్జాక్ట్లీ ఇట్స్ నాట్ ప్రూవ్ అండి.